ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి నేను మొక్కజొన్నలు ఉంటాయి కదా, అవి గారెలు ఎలా చేసుకోవాలో చూపెడతాను అనుకుంటున్నా. ఆ గారెలు ఎలానో చూసేద్దాం. ముందుగా నేను నాలుగు మొక్కజొన్న కంకులు తీసుకున్నానండి. ఆ కంకులు తీసుకొని అలా విత్తనాలు తీసుకొని ఒలుచుకున్నాను. అవి లేతవి తీసుకున్నాను. లేతవి తీసుకొని అలా విత్తనాలు తీసుకొని శుభ్రంగా చెరిగి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నేను మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి పిండి పట్టుకున్నాను. చూడండి అండి, పిండి అయితే పట్టుకున్నాను చూసారా. ఇక ఇలా మెత్తగా పట్టుకోవాలండి. నేనైతే స్వీట్ కాను కాదు, మామూలుగా తీసుకున్నానండి. ఇలా మిక్సర్ పెడతాను చూడండి. ఇది అలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే మనకి గారె అనేది బాగుంటుందండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, చిన్నపాయలు కలిపి నేను మిక్సీ పట్టుకున్నది దాంట్లో పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. అది కూడా కలుపుకొని తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నానండి. తర్వాత తగినంత ఉప్పు మనం తగినంత వేసుకొని సరిపోతుంది. తర్వాత వచ్చి కరేపాకు కూడా వేసుకొని చక్కగా మనం మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ కలుపుతున్నాను కదా, అలా మనం కలిసిపోయేదాకా ఆ పచ్చిమిర్చి పేస్టు, అల్లం, చిన్నపాయలు, జీలకర్ర, ఉప్పు, కరేపాకు మొత్తం కలిసిపోయేలాగా చక్కగా కలుపుకొని అలా పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, మొత్తం కలిసిపోయి నేను నూనె అయితే యూజ్ చేసుకున్నాను, గారెలు అయితే చేసుకుంటున్నానండి. నేను చేతి మీద చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కవర్ మీద చేసుకోవచ్చు, చేతి మీద చేసుకుని ఈజీగా వచ్చేది. అది చూసారా, అలా చేసుకోవాలి గారే. నేను అలా చేసుకున్నాను. కొన్ని ఏమో రంధ్రాలు చేసేసుకున్నానండి, కొన్ని రంధ్రాలు లేకుండా చేసుకున్నాను. ఎలాగైనా చేసుకోవచ్చు, ఇష్టం. చూడండి, చక్కగా గారెలు అయితే ఫ్రై అవుతున్నాయి. చూసారా, అట్లా గోల్డెన్ కలర్ వచ్చిందాక మనం గారెలు అనేవి ఫ్రై చేసుకోవాలండి. చూసారా, కలర్ కూడా ఎంత బాగుంది, టేస్ట్ కూడా అంత బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకే తెలుస్తుంది ఎంత బాగుంటాయి. సాయంత్రం పూట స్నాక్స్ చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఈ గారెలు అనేవి ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పేయండి. మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పేయండి. చూసారా, ఎంత బాగా వచ్చినాయి కరేపాకు, అది కూడా ఎంత చక్కగా కనపడుతుంది. చూసారా, గారెలు అయితే సూపర్గా కుదిరినాయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా మీకు ఇవి స్వీటీ కూడా చూపెడతానండి. క్రిస్పీ క్రిస్పీగా మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత బాగున్నాయో. నా ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. బాయ్.